हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। फ्रेंड्स, इवाल ओक कोत्त बिजनेस तो मी मुंदुकु वच्चानु। ई बिजनेस तो मीरु मंथली मिनिमम 2 लाख रूपीस अनेदि इंटि दग्गर नुंचि एर्निंग अनेदि चेसुकोवच्चु। ई बिजनेस लो एक्कुव रिस्क अनेदि लेदु, ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు, మహిళలు కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా స్వయం ఉపాధి పొందే విధంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను। వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా। ఫ్రెండ్స్, బిజినెస్ గురించి తెలుసుకోబోయే ముందర ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట। మీరు ఎంత బాగా మీ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేస్తారో అంత ప్రాఫిట్స్ అనేది ఉంటాయి। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే మసాలా పౌడర్స్ మేకింగ్ బిజినెస్ అన్నమాట। సో ఈ మసాలా పౌడర్స్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ముఖ్యంగా మిషనరీస్ అనేది అవసరమవుతాయి, వీటిని పల్వనైజర్స్ అని అంటారనమాట। ముఖ్యంగా మనం ఏమేం ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అనే విషయానికి వస్తే, గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, ఫిష్ కర్రీ మసాలా, మటన్ మసాలా, ఇలా ఎన్నో రకాల మసాలా పౌడర్సే కాకుండా చిల్లీ పౌడర్, అలాగే టర్మరిక్ పౌడర్, ధనియాల పొడి, ఇటువంటి పౌడర్స్ అన్నీ కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మన ఓన్ బ్రాండ్తో మార్కెట్లో రిలీజ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। ఇక మనం చిన్న యూనిట్గా స్టార్ట్ చేయాలి అంటే ఈ బిజినెస్కి మినిమం పెట్టుబడి వచ్చేసి 1 లాక్ రూపీస్ అనేది అవుతుంది। అలా కాకుండా భారీ ఎత్తున మనం ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసి బిజినెస్ని చేయాలి అంటే 5 లాక్స్ వరకు పెట్టుబడి అవుతుందన్నమాట, ఎక్కువ స్పేస్ అనేది కావాల్సి వస్తుంది। ఇక ముఖ్యంగా ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే మసాలా పౌడర్స్గా మార్చడానికి అవసరమైనటువంటి మిషనరీస్ అనేది కావాల్సి వస్తాయి, అలాగే తయారైనటువంటి పౌడర్స్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది। ఈ మసాలా పౌడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి మనకు ముఖ్యంగా మిషనరీస్ అనేది కావాల్సి వస్తాయి। తక్కువ పెట్టుబడిలో మీరు స్టార్ట్ చేయాలంటే కేవలం 1 లాక్ రూపీస్లో మీరు మిషనరీస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు। ఎక్కువ పెట్టుబడితో కావాలి అంటే మినిమం 1-3 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి వస్తుంది। ఇక తయారైనటువంటి మెటీరియల్ని ప్యాకింగ్ చేయాలి అంటే చిన్న మిషన్తో, అంటే ప్యాకింగ్ మిషన్ అనేది వస్తుందన్నమాట, సీలింగ్ మిషన్ అని అంటారు। ఇది కేవలం 900 నుంచి 1200 మధ్యలో అవైలబుల్లో ఉంటుంది। అలా కాకుండా ఆటోమేటిక్గా ప్యాకింగ్ మిషన్ కావాలి అంటే మినిమం 1.5 లాక్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది। ఇక ఈ మసాలా మేకింగ్కి అవసరమైనటువంటి మిషనరీస్ కాస్ట్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, ఇది మోటార్ యొక్క హార్స్ పవర్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట। అంటే గంటలో మనం ప్రొడక్షన్ ఎంత చేయగలము అనే దాన్ని బట్టి మనకి మిషన్ యొక్క ప్రైజెస్ అనేది ఉంటాయన్నమాట। ఇక మనకి ఈ బిజినెస్కి ముఖ్యంగా కావాల్సింది రా మెటీరియల్ అన్నమాట, అంటే ధనియాలు, యాలకులు, చెక్క, లవంగాలు, ఇటువంటి రా మెటీరియల్ అన్నీ కూడా మనకి అవసరం అన్నమాట। మీరు ఏ ప్రోడక్ట్ని రెడీ చేయాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అనేది కావాల్సి వస్తుంది। ఇక మీరు ఈ ప్రోడక్ట్కి సంబంధించి మీ ఓన్ బ్రాండ్ వేసుకొని మంచి అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్లో ప్యాకింగ్ అనేది చేసి మీరు మీ లోకల్లో సప్లై చేస్తే మంచి ప్రాఫిట్స్ ఉంటాయన్నమాట। ఇందులో మీరు కేవలం మసాలా పౌడర్సే కాకుండా చిల్లీ పౌడర్స్, టర్మరిక్ పౌడర్స్, ధనియాల పొడి, ఇంకా చాలా రకాలైనటువంటి పౌడర్స్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మీ ఓన్ బ్రాండ్తో సేల్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట। ఇక ముఖ్యంగా మనకి ఈ బిజినెస్లో కావాల్సింది మార్కెటింగ్ అన్నమాట। మీ లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కిరాణా షాప్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, అలాగే పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ అనేది ఉంటాయన్నమాట। అటువంటి డిపార్ట్మెంటల్ స్టోర్స్లోను, అంతేకాకుండా డీమార్ట్, రిలయన్స్, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్తో మీరు టైఅప్ అయ్యి మీ యొక్క క్వాలిటీని చూపిస్తూ పక్క బ్రాండ్ కంటే తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీతో మీ ప్రోడక్ట్ని కనుక అందించగలిగితే ఈజీగా సేల్స్ అనేది అవుతాయన్నమాట। ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్కి కావాల్సిన లైసెన్స్ ఏంటి, ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకుంటే, అంటే ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుందన్నమాట। ఇక ఈ బిజినెస్లో మనకి అప్ టు 60% వరకు ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట, అంటే పర్ మంత్ మనం సుమారుగా ఒక 4 లాక్స్ బిజినెస్ కనుక చేయగలిగితే మనకి సుమారుగా
240,000 రూపీస్ అనేది ఈ బిజినెస్లో ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ బిజినెస్ మీరు మీ లోకల్లో బాగా ఇంక్రీజ్ అయిన తర్వాత ఇతర రాష్ట్రాలకు కావచ్చు, అలాగే ఇతర డిస్ట్రిక్ట్స్కి కావచ్చు ఫ్రాంచైజీ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ మీ బిజినెస్ ఇంక్రీజ్ చేస్తూ మంత్లీ ఇన్కమ్ని కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మిషనరీస్ ఏవైనా మీకు కావాలి అంటే, అంటే సపోజ్ మీకు మసాలా మేకింగ్ మిషన్స్ కావాలన్నా, అలాగే పౌడర్స్ మేకింగ్ మిషన్ కావాలన్నా, అంతేకాకుండా తడి బియ్యం మిషన్స్ కావాలనుకున్నా కానీ కంప్లీట్గా మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో నెల్లూరులోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చాలా తక్కువ ధరలకే మినిమం మిషన్ కాస్ట్ వచ్చేసి మీకు 30,000 నుంచి మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఈ మిషన్స్ మొత్తం కూడా నెల్లూరు నుంచే మీకు డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అని అనుకున్నారో వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేటటువంటి ఫార్ములాస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. అలాగే రా మెటీరియల్ ఎక్కడ తక్కువ కాస్ట్కి అవైలబిలిటీలో ఉంటుంది, అలాగే ప్యాకింగ్ కవర్స్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మిషన్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అనేది చేయండి. తప్పకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. ఇంకా మీకు ఏదైనా లేటెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకోసం ఆ బిజినెస్ ఐడియాకి సంబంధించినటువంటి వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.